భక్తురాలు నా శాపగ్రస్తురా. నీ భక్తులు మీకెంతో మా భక్తులు మాకు అంటే. కాదు, నీవు ఆ పార్వతిని అనుసరిస్తున్నావు అన్నమాట. ఇది గంగా పార్వతుల సమస్య కాదు, అఖిల లోకాల ఆడదాని రక్షణ కోసం చెలరేగిన విప్లవం. కృషిపై ఆడదాని విప్లవం, దీని పర్యవసానం ఏమిటో తెలుసా? ప్రకృతిలో నీ నామరూపాలు లేకుండా భస్మమైపోతాం. ఏమైనా సరే కర్తవ్య నిర్వహణ తప్పదు. ఎంత అహంకారి, ఎంత చిక్కుజి. సాగర సకల నదీల జలపాత జలాశయాలను నిర్జలం చేయి. ఒక్క సందేహం, ఈ యుగంలో వెంకటేశ్వర అవతారం ఇంకెంతకాలం ఉంటుంది? కలియుగం అంతమయ్యే వరకు దేవి. అంతవరకు ఈ ఏకాంత వాసం నాకు తప్పదన్నమాట. ఏకాంతమేమున్నది దేవి, నా వక్షస్థలంలోనే నీకు శాశ్వత నివాసం కల్పించాను కదా. అందుకే ఈ ఆవేదన దేవి. ధర్మరక్షణకై దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు బాధలు అనుభవించి త్యాగాలు చేయాల్సి వస్తుంది. అవతారాలు ధర్మ సంస్థాపనార్థమే కాని వినోదార్థం కాదు దేవి. వినోదం కోసం కాకపోతే ఒక్కొక్క అవతారంలోనూ నీకంతమంది భార్యలెందుకు దేవి? కృష్ణావతారంలో 16,000 మంది గోపికలు అష్ట భార్యలు, ఇక వెంకటేశ్వర అవతారమా? ఒకవైపు బీబీ నాంచారమ్మా, మరొకవైపు అలివేలు మంగ. స్వామి, నాకు తెలియక అడుగుతాను, ధర్మ సంస్థాపనకు ఇంతమంది భార్యలు అవసరమా? రామావతారమున మేము ఏకపత్ని వ్రతులమే కదా. అప్పుడైనా నేను సుఖపడినదేమున్నది? 14 ఏళ్ళు వనవాసము, పరపురుషుని కన్నెత్తైనా చూడని నన్ను నా శీలాన్ని శంకించి అగ్నిప్రవేశం చేయించారు. నిండు చూలాలుగా ఉన్న నాకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కారణంలో వదిలారు, నన్ను అనాథిని చేశారు. మీరు ఏకపత్నితుడనే పేరు సార్థకం చేసుకున్నారు. మీలో ఏదో మానసిక గ్లాని ఆవేదన గోచరించుచున్నది. కారణం, గత జీవితం స్మృతి పథంలోకి వచ్చినప్పుడు మానసిక గ్లాని కాక మరేమున్నది? ధర్మ సంస్థాపనకు కూడా ఆడది ఆహుతవుతున్నది. యుగ యుగాలుగా స్త్రీజాతికి అన్యాయం జరుగుతున్నది. లక్ష్మి, అన్నిటికీ అతీతుడని చెప్పుకుంటూ పురుషుడే తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటున్నాడు, ఆడదాన్ని బానిసగా చేశాడు. ఈ అక్రమానికి ఆడనికి ఎప్పుడు? నారాయణ నారాయణ, కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల కలహం జగత్ప్రళయంగా మారిపోయింది. రుద్రుడు ప్రళయరుద్రుడై రుద్రాణినే కైలాసం నుంచి బహిష్కరించాడు. అమ్మా మహాలక్ష్మి, మానస సరోవరంలో ఉన్న జగన్మాత ముక్కంటి ధాటిని ఒంటరిగా ఎలా ప్రతిఘటిస్తుందో ఏమిటో. నారాయణ నారాయణ నారాయణ, ఎంత పనిచేశావు నారదా. నారాయణ, నేను కేవలం నిమిత్త మాత్రుండి, ఇదంతా మీరు రాసిన వ్రాతయ్యగా తండ్రి. పార్వతి పార్వతి, మనకి రగ్ని పరీక్ష, సమస్త నారీ లోకం ఏకం కావలసిన తరుణం ఇది. గంగాభావాన్ని కూడా శంకరం ఎదిరించింది, పరమతుడు ఆమె మీద డమరకం ప్రయోగించాడు. పురుషులకు బానిసమైపోయాం. ఈ తరుణంలో గంగను మనం ఆదుకోకపోతే ఈ భక్తురాలకు గోదావరి స్నానం లభించదు, శాప విమోచన కలగదు. ఆలోచించి పార్వతి, ఆలోచించి పార్వతి. Thank you.
పరాశక్తి ముందు పరశక్తి లేని పనిచేయవన్న మాట స్పష్టంగా తేలిపోయింది. మరి కర్తవ్యం ఫలనేత్ర ప్రయోగం మరవ శివ. పరాశక్తిపై నీ ఫలనేత్ర ప్రయోగం నిష్ప్రయోజనం. సర్వ స్త్రీ శక్తులు సమీకృతమయ్యాయి. అదరించి బెదరించి ఐదో ప్రయోగం చేసి అంగవాశక్తిని అదుపు చేయడం అసాధ్యం. మరి గతి శరణాగతి. స్త్రీ శక్తికి దాసోహమ అభవ అందము ఐశ్వర్యము మేధస్సు ఈ త్రిగుణ సంపద ఎక్కడ ఉన్నదో ఆ శక్తే మానవులకు దేవతలకు అందరికీ ఆరోగ్య శక్తి. ఆ మూడు శక్తులే ఇప్పుడు ఒకే శక్తిగా లీనమైపోయిన పార్వతి లక్ష్మి సరస్వతులు. ఆ త్రిగుణాత్మకమైన విశ్వస్వరూపమే అజేయమైన ఈ పరాశక్తి. ఆ శక్తిని ఎదిరించగల ప్రతిశక్తి ఈ సృష్టిలోనే లేదు. మనం ఇప్పుడు ఆ మహామాతను సమీపించడం కూడా దుసాధ్యమే. నారాయణ, ఆ జగన్మాతను శాంతింపజేసి ఆమె అనుగ్రహం సంపాదించే అపాయం లేని ఉపాయం నాకు తెలుసు స్వామి. ఐగిరి నందిని కానివ్వండి. రక్షించుకునే దీక్షలతో పార్వతీ పరమేశ్వరులు జగత్ప్రళయం సృష్టించారు. ధర్మరక్షణ భక్త రక్షణ ఈ రెండు మన కర్తవ్యాలే. గంగా అనుగ్రహించు.